श्री पड़वल लक्ष्मण स्वामी गारे मेमोरियल डिजिटल लाइब्रेरी ने इवे एडव तारीख प्रारंभ कुमार श्री टीवीएस वरप्रसाद गारु चीफ इंजनीर आंध्र प्रदेश स्टेट इरिगेशन डिपार्टमेंट रिटायर अयारु आयन फादर ज्ञापकार्थ ఈ డిజిటల్ లైబ్రరీకి ఏర్పాటు చేశారు. యాక్చువల్లీ ఈ డిజిటల్ లైబ్రరీకి మరొక మూల పురుషుడు మన మనసులో భావాన్ని ఏర్పడానికి సంబంధించినటువంటి మెయిన్ కారణం ఏంటంటే అబ్దుల్ కలాం గారిది పూరా ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్. మాది ఈపురపాలెం విలేజ్, ఇది రూరల్ ఏరియా, సముద్రపు తీరాన ఉన్నది. ఇక్కడ చాలా వరకు అర్బన్ ఫెసిలిటీస్ తెలియవు. దానికి ఇది చిన్న నా చిన్న ప్రయాసం. సో దీంట్లో స్పేస్ విజ్ఞానం, మన విలేజ్ లెవెల్లో స్పేస్ విజ్ఞానం గురించి తెలిసినటువంటి వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు. అయితే ఉదాహరణకి ఇవాళ నేను అనౌన్స్మెంట్ పంపించాను, మీ పిల్లలందరూ వచ్చేసి ఇక్కడ రిజిస్టర్ డిజిటల్ మెమరీలో రిజిస్టర్ చేసుకోండి, పేరు ఫోన్ నంబరు మీరు ఇంటి దగ్గరే ఉండి చూడొచ్చు అని చేస్తే కొందరు వచ్చారు. ఒక పాప వచ్చింది, బీటెక్ ఫ్రమ్ ఈ ట్రిపుల్ ఈలో బీటెక్ చేసింది, చాలా ఉత్సాహంగా అడిగింది. సో అమ్మాయి అడిగితే ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఏంది, అంతర్జాతీయ అంతరిక్ష సంస్థ, ఇది ఎలా జరుగుతుంది, ఎలా నిర్వహింపడుతుంది. సో దాని గురించి నేను ఒక చిన్న 20 నిమిషాల వీడియో, దాంట్లోకి ఎవరు ఎలా వెళ్తారు, పైకి వెళ్ళి మరలా 6 నెలలు ఉండిన తర్వాత మరలా తిరిగి ఎలా వస్తారు, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా విన్నారు. అమ్మాయితో ఇప్పుడు మరొక అమ్మాయి ఇద్దరు వచ్చారు. సో ఇది వెనక నుంచి బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు మీరు, అది కూడా రియల్ గా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఒక 6 నెలలు ఉన్నటువంటి షారిజన్ షారిపో అనేటువంటి ఒక కాస్మోనాట్ తో నేను 3 డేస్ కలిసి ఒక కాన్ఫరెన్స్ లో పాల్గొన్నాను, అవి గుర్తు తెచ్చుకున్నాను. సో యాక్చువల్గా ఏంటంటే మన వరల్డ్ ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు, ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు తెలుగులో మేము రాసుకున్నది ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు, వరల్డ్ స్పేస్ వీక్ 2020. ఈ 2020 సీజన్ లో సెటిలైట్స్ ఆర్ ద మెయిన్ యూజ్ ఫర్ పీపుల్, మేకింగ్ ద పీపుల్స్ లైఫ్ వెరీ 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 మచ్ ఈజీ. సో అలాగే 2 ఇయర్స్ బ్యాక్ స్పేస్ యునైట్స్ ద వరల్డ్, అది థీమ్. సో ఇలాంటివి చూస్తుంటే అనిపిస్తుంది మనం స్పేస్ టెక్నాలజీ వల్ల ఎన్నో ఎన్నో బెనిఫిట్స్ పొందుతున్నాం. సో నాకు తెలిసినంత వరకు పిల్లలు ఇప్పుడు చాలా మంది అడుగుతుంటారు ఈ స్పేస్ విజ్ఞానం గురించి సైంటిస్ట్ కావటం ఎలా. ముందు ఫస్ట్ మీరు స్పేస్ విజ్ఞానం మీదటువంటి ఆసక్తిని పెంచుకోవాలి, దానికి తగ్గటువంటి కోర్సులు నేను చెప్తాను. ఆ కోర్సులు చేసుకునే చిన్నపిల్లలు అయితే 10th స్కూల్ లెవెల్లో వాళ్ళకి ఆ కోర్సులు చెప్తాను, తర్వాత అది ఫాలో అప్ అయ్యి ఒక 5-6 ఇయర్స్ స్టడీస్ అయిన తర్వాత మీరు ఇస్రో వైపు వెళ్ళటానికి కొంత వర్క్ చేసి ఉంటారు, కొంత అవగాహన ఉండి ఉంటుంది, అప్పుడు ఉద్యోగం తెచ్చుకోవడం ఈజీ అవుతుంది అని చెప్పాను. సో ఉదాహరణకి ఇప్పుడు ఇవాళ వచ్చినటువంటి కృష్ణవేణి వాళ్ళు అడిగింది ఏంటంటే, సార్ వీళ్ళు ఎలా వెళ్తారు, ఎలా వస్తారు మనుషులు ఇక్కడ నుంచి 400 కిలోమీటర్ ఎత్తులోకి ఎలా వెళ్తున్నారు అని చెప్పేసి అడిగారు. అడిగితే నేను ఈ సోయజ్ గత 11 సంవత్సరాలుగా సోయజ్ లోనే వెళ్ళి వస్తున్నారు, ఈ సంవత్సరమే 2022 మన స్పేస్ ఎక్స్ ద్వారా అమెరికన్ సాయిల్ నుంచి ఇద్దరు యాస్ట్రోనాట్స్ బాబ్ వెంకన్ అండ్ డగ్ హర్లీ వాళ్ళిద్దరూ వెళ్ళొచ్చారు డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్, దాన్ని
ఎన్డీవర్ అని కూడా పేరు పెట్టుకున్నారు. సో ఇది ఎలా జరుగుతుందో ఇప్పుడు చూపి చూ అవగాహన కల్పించాను వాళ్ళిద్దరికి. అదే మరలా నేను సార్ చెప్తాను. ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి టీవీలో వెనకాల బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తున్నటువంటిది ఎర్త్ చుట్టూరా ఒక రింగ్ లాగా, వైట్ రింగ్ లాగా ఉంది. ఆ రింగ్ 100 కిలోమీటర్స్. అదే మన అట్మాస్ఫియర్ అనేటువంటి స్పేస్, అంటే అది భూమిని అంటిపెట్టుకున్నటువంటి అట్మాస్ఫియర్. ఆ 100 కిలోమీటర్స్ లోపలే మనకి చాలా డిఫికల్ట్ అంటే రీఎంట్రీ టెక్నాలజీస్ ఉపయోగించి చాలా హీట్ వస్తుంది, ప్లాస్మా వస్తుంది, బయట మంటలు వచ్చేస్తుంటాయి. అయినా కూడా మన క్యాప్సూల్లో ఉన్నటువంటి మనుషులు తిరిగి రావాలి. పైనుంచి గమనించండి, ఇప్పుడు చూపించాడు. అక్కడ ఏం జరుగుతుంది అంటే ఆ క్యాప్సూల్, సోయూస్ క్యాప్సూల్, అది రష్యన్ క్యాప్సూల్, అది తిరిగి వస్తుంది. అది కొంచెం ఎక్కువ స్పీడ్తో పెడితే అట్లా అట్మాస్ఫియర్ కొట్టుకొని బయటకి వెళ్ళిపోతుంది. అంటే రీఎంట్రీ కాదు, సక్సెస్ఫుల్ రీఎంట్రీ కాదు. సో అటువంటిది జరగకూడదు. తర్వాత మరీ స్లో అయిందనుకో, ఇట్లా పడిపోతుంది, లోపలికి డైరెక్ట్ పడిపోతుంది. ఇప్పుడు కల్పనా చావ్లా గారి మీ మిషన్ లో ఫెయిల్యూర్ అవడానికి కారణం అటువంటి రీఎంట్రీ. దాన్ని అటువంటిది ఇది జరిగితే టెంపరేచర్ 3000 డిగ్రీ సెంటిగ్రేడ్ దాకా వెళుతుంది. ఇది ఇప్పుడు ఎలా జరుగుతుందో చూపిస్తున్నారు. సో ఇలాంటి విజ్ఞానాన్ని నేర్చుకోవాలంటే మనం భారతదేశం కూడా ప్రధానమంత్రి మన ఆగస్ట్ 15న స్పీచ్ ఇచ్చినప్పుడు చెప్పారు 2022 కల్లా ఇంకో 2 ఇయర్స్ లో మన మనుషులు, మన భారతీయులు పైకి వెళ్ళి అంత అంతరిక్షంలో స్పేస్ క్యాప్సూల్స్ అంతరిక్షంలో కొన్నాళ్ల పాటు ఉండేట్టుగా చేయాలి అని చెప్పేసి, అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు 12 మంది రష్యాలో మాస్కోలో ట్రైనింగ్ పొందుతున్నారు. వ్యోమగాములు పైకి వెళ్ళడానికి అంతరిక్ష వ్యోమగాములుగా 12 మంది ట్రైనింగ్ పొందుతున్నారు. గత నెల 15 రోజులు కరోనా పీరియడ్ లోనే దానికి తెలిసిన కంపెనీ అతను వ్యాలెన్స్ కరెంట్ తెలుస్తుంది అంటే విజయ్ కుమార్ అని ఆయన ఉన్నాడు. విజయ్ కుమార్ ఆయన వాళ్ళతో సమృద్ధి పొందారు కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. పోతే మనకు కూడా ఒక స్పేస్ స్టేషన్ అంటే ఇండియన్ స్పేస్ స్టేషన్, ఇంటర్నేషనల్ ఉందనుకో ఇండియన్ స్పేస్ స్టేషన్ కూడా పెట్టాలని చెప్పేసి, ఎందుకంటే చైనా వాళ్ళు కూడా ఇండియా చైనా స్పేస్ స్టేషన్ వాళ్ళు ఒక్కలే మన ఒక్క దేశం పెట్టుకుంటుంది, మనం కూడా స్పేస్ స్టేషన్ కి అరేంజ్ చేసుకోవాలని చెప్పేసి ఉద్యోగంగా ఉన్నారు భారతదేశం. ఒకప్పుడు అంత డబ్బులు మనం పెట్టలేము వద్దు అనుకున్నటువంటి వాళ్ళని ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు పెడతామని భారతదేశం సన్నద్ధమవుతుంది. ఇస్రో వాళ్ళు కూడా భారత ప్రధానమంత్రి గవర్నమెంట్ కూడా ప్రైవేట్ కంపెనీని కూడా ప్రోత్సహిస్తున్నారు. ప్రైవేట్ కంపెనీలో చేరేటువంటి స్టూడెంట్స్ కి రాబోయే ఇప్పుడు 18 ప్రాజెక్టులు శాంక్షన్ అయినాయి. ఆ 18 ప్రాజెక్టులు కూడా ప్రైవేట్ కంపెనీకి ఇచ్చారు. ఆ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాల కోసం ఇప్పుడు వస్తాయి, అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి, ఎవరు వాళ్ళు తీసుకుంటారు ఉద్యోగాల కోసం. అయితే ముందు ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు దొరకకపోవచ్చు. సో మీరు కానీ రెడీ అయిపోయి ఉంటే ఇంటర్వ్యూ లో వాటిల్లో స్పేస్ కి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉంటే సెలెక్ట్ అవుతారు, అది నా ఉద్దేశం. అది మనం చిన్న విలేజ్ లో ఉండి కూడా అబ్దుల్ కలాం గారి ఒక ఐడియా ఇది పూరా ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్, దాన్ని ఫాలో అయ్యి మనం మెరికల్ లాగా తయారయ్యి శాస్త్ర విజ్ఞానం, అంతరిక్ష విజ్ఞానం, మరియు మరి వేరే వేరే టెక్నాలజీస్ IoT ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, తర్వాత స్మార్ట్ గవర్నెన్స్, ఇవన్నీ కూడా టెక్నాలజీస్ ద్వారా ఉపయోగించుకొని దేశం డెవలప్ అవ్వాలి. మన 11వ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు తెలిపినటువంటి సూచన విజన్ 2020కి భారతదేశం ఒక డెవలప్డ్ దేశంగా కావాలని చెప్పేసి ఆయన ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పూరా దాంట్లో కూర అనే ప్రోగ్రాము దాంట్లో సార్ అది కంప్లీట్ గా కొంత చేశారు కానీ పూర్తిగా చేయలేదు. అది ప్రాబ్లమ్స్ ఏదైనా కానీ మనం అంత వరల్డ్ స్పేస్ వీక్ ద్వారా ఈ ఇటువంటి కొత్త అంతరిక్షకు సంబంధించినటువంటి కొత్త అంశాలను తెచ్చుకుంటాము. మనం చాలా దగ్గరగా ఉన్నాము సతీష్ ధవన్ స్పేస్ సెంటర్కి,
అది అంత కలిసి 3.5 గంట ప్రయాణం జన శతాబ్దిలో వెళ్తే. నేను చాలా సార్లు వెళ్ళాను, స్టూడెంట్స్ కూడా మా స్టూడెంట్స్ కూడా ప్రోత్సహించి పంపించాను. వాళ్ళు ఈ వెళ్లే రోజున ఈ సాటిలైట్స్ లాంచ్ చేసే రోజున వెళ్ళి చూశారు, చాలా ఉత్సాహంగా వచ్చి చెప్పారు. నేను మొదట్లో నేను ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేయించేవాడిని, తర్వాత వాళ్ళకి వాళ్ళే చేసుకుంటున్నారు. ఒక వారం రోజుల ముందు మనకి వస్తుంది డేట్, ఆ డేట్ లో చూసుకొని ఆన్లైన్ ఉంటుంటే 48 అవర్స్ లో 1 సీట్ 1 సీట్ అయిపోతుంది. అందువల్ల చేసుకొని మీరందరూ వెళ్ళి దగ్గరకు వెళ్ళి దగ్గరే ఉన్నాం కాబట్టి వెళ్ళి చూసుకో చూసి రావాల్సిన అవసరం ఎంత ఉంది విజ్ఞానాన్ని పొందించుకోవచ్చు. ఎక్కడెక్కడి నుంచో వస్తారు, కాశ్మీర్ నుంచి, అస్సాం నుంచి, ఢిల్లీ నుంచి, రాజస్థాన్ నుంచి ఎంతమంది వచ్చి చూసి అంటారు. సో వాళ్ళకి చాలా కష్టం, చాలా 20 రోజులు దాకా ఖర్చు అవుతుంది అని చెప్పారు. 20 రోజులు ఖర్చు విమానంలో రావడం పోవడం మనకెంత అంత కలిసి 90 రూపాయలు టికెట్ రైలు 90 90 అక్కడ 50 రూపాయలు బస్సు 100 అదొక 100 ఇది ఒక 200 300 రూపాయలు 500 పోదలితో వాళ్ళు కలిపి 500 ఎక్కడ 20,000 ఎక్కడ అందరూ కూడా మీరు అందరూ కూడా చూసేవాళ్ళు కానీ మా స్టూడెంట్స్ అందరూ కూడా ఉత్సాహంగా ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని ఈ ల్యాండ్ అంతరిక్ష విజ్ఞానం గురించి తెలుసుకొని మంచి ఉద్యోగాలు సంపాదించుకుని దేశానికి వరకు చేయాలని సెలవు. థ్యాంక్ యూ.